हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु चेयबोये रेसीपी पच्चिमिर्ची टमाटा रोटी पच्चड़ी अंडी। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दामु। पच्चिमिर्ची, चिंतपंडु, रेंडु टमाटालु, वेल्लुल्लि, धनियालु, जीलकर्र अंडी। मुंदुगा स्टव् आन् चेसुकोनि कोंचेम आयिल् वेसुकोनि पच्चिमिर्चिनि वेसेद्दामु। इंदुलोने ధనియాలు జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవి కొంచెం దోరగా వేపుకుందామండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలను కూడా వేపుకుందాము. ఇందులోనే కొంచెం టమాటాలో ఉప్పు కొంచెం వేద్దాము. ఇందువల్ల టమాటాలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు రోట్లో రాళ్ళ ఉప్పు, చింతపండు వేసి దంచుకుందాము. చింతపండు ముందు వేసి దంచుకోవడం వల్ల మనం తినేటప్పుడు చింతపండు అనేది మనకు తగలదండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కజాపజాగా దంచుకుందాము. చూడండి, పచ్చిమిర్చి కూడా ఎదిగిపోయింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని దంచుకుందాము. చూడండి, బాగా మెదిగిపోయింది. ఇప్పుడు ఏదో ఒక బౌల్లోకి తీసుకొని ఇలాగనే తినేయొచ్చండి, కానీ నేను పోపు పెట్టుకుంటున్నాను. పోపులో కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు గింజలు వేసుకొని, పచ్చెనపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. కరివేపాకు వేసుకొని దంచుకున్న పచ్చడిని వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఎక్కువ మగ్గితే ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది. చూడండి, వేడి వేడి పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.